యూఎస్ నుంచి ఇలా అడుగుతున్నారు, మా ఫాదర్ ఏజ్ 58 years, ఆయనకి ఫిషర్స్ ఉన్నాయి, ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? హలో నీల్మా గారు, జనరల్గా 58 years అంటే ఆ ఏజ్లో ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అయి ఉండొచ్చు, ల్యాకింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయి ఉండొచ్చు, వీటన్నిటి మూలాన అనమాట. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఫైబర్. సో ఫైబర్ అండ్ వాటర్. సో ఈ ఫైబర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడానికి మెయిన్గా మీరు డిపెండ్ అవ్వాల్సింది ఆకుకూరలు, కూరగాయలు. సో ఈ కూరగాయలని కలిపి ఒక చక్కటి జ్యూస్ రూపంలో కానివ్వండి, ఒక సాలడ్ రూపంలో కానివ్వండి, సో ఫిల్టర్ చేయకుండా జ్యూస్ని యాసిడ్స్గా తీసుకోవడం మూలాన మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా మనకి ఖర్జూరాలు అని చెప్పేసి, ప్రూన్స్ అని చెప్పి ఇలాంటివి కూడా ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మూలాన ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంతే కాకుండా వాటర్ని కూడా ఎక్కువగా తీసుకోవాలండి. అండ్ ఎస్పెషలీ హార్డ్గా ఉన్నటువంటి సర్ఫేస్లో ఎక్కువసేపు కూర్చోవడం కూడా మనకి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవడానికి కారణమవుతుంది. సో ఇలా కాకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 5 minutes వాక్ చేస్తూ ఉండేలా ట్రై చేస్తూ ఉండి ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అశ్విని ఇలా అడుగుతున్నారు, మా పాపకి 1 year, ఫుడ్ టైం టేబుల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, ఏ టైంకి ఏది ఇస్తే మంచిదో తెలియచేయండి. హలో అశ్విని గారు, సో 1 year పిల్లలకి మరి టైం టేబుల్ వేసుకొని ఫీడ్ చేయక్కర్లేదండి. కాకపోతే ఏంటంటే మనము ప్రతిరోజు ఇచ్చే ఫుడ్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, టైం మెయింటైన్ చేస్తున్నామా, ఇదొకటి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు లేచిన వెంటనే లైక్ మార్నింగ్ 7 ఆ టైంలో పాలు ఏదైనా ఇస్తూ ఉంటారు కదా, అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, దెన్ లంచ్ ఇస్తాము, డిన్నర్ ఇస్తాము. సో ఇలా ఇస్తూ దీంతో పాటుగా లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ లాగా, అలాగే ఈవినింగ్ ఒక 4 ఆ టైంలో ఇంకొక చక్కటి స్నాక్ లాగా పిల్లలకి ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకునే ప్రతి మీల్లో కూడా వాళ్ళకి ప్రోటీన్ వెళ్తుందా, కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయా, గుడ్ ఫ్యాట్స్ వెళ్తున్నాయా లేదా, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మెయిన్గా ఏజ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇస్తున్నారా లేదా. సో ఇలా ప్లాన్ చేసుకుని మనము పిల్లలకి ఫీడ్ చేసినట్టయితే వాళ్ళకి హెల్తీగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళకి పర్టికులర్గా ఒక డైట్ చార్ట్ లాంటివి చిన్నపిల్లలకి అంత అవసరం లేదు, బట్ ఇచ్చే ఫుడ్లు అన్నీ కూడా మనము ఇలాంటివన్నీ కూడా ఉండేలా సరి చూసుకుంటే సరిపోతుంది. పవన్ విజయవాడ నుంచి ఇలా అడుగుతున్నారు, గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ అలాగే ఓట్స్ తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు ఏమైనా వస్తాయా? హలో పవన్ గారు, సో గ్లూటెన్ అనేటువంటి ఫుడ్ అంటే మెయిన్గా మనకి గోధుమ పిండి, మైదా పిండి, దీంతో తయారు చేసినటువంటి ఎనీ ప్రోడక్ట్స్. ఓట్స్లో మనకి గ్లూటెన్ అనేది ఉండదండి. బట్ చాలామందికి గ్లూటెన్ తీసుకోవటం మూలన కొన్ని స్కిన్కి సంబంధించిన సోరియాసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటాం అలాంటివి. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంది అంటే డెఫినెట్గా గ్లూటెన్ అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఓట్స్ తీసుకోవటం మూలన డెఫినెట్గా ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. బట్ దీనికి కూడా ఇంకేదైనా అలర్జీకి ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మరి చెప్పలేం కదా. సో మరి డెఫినెట్గా ఓట్స్ తీసుకున్నప్పుడు రాకూడదు. బట్ ఒకవేళ అలా వచ్చింది అంటే స్టాప్ చేయండి.